सीपीए जातीय कार्यवर्ग सभ्युडु चाड़ा वेंकट रेड्डी मध्यकालंलो बीजेपी पै अवाकुलु चवाकुलु चेस्तुन्नाडनी माजी हाउस फेड चेयरमैन हुस्नाबाद नियोजकवर्ग बीजेपी नायकुडु बोम्म श्रीराम तीव्रंगा खंडिंचारु। सिद्दिपेट जिल्ला हुस्नाबादलोनी बीजेपी कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो बोम्म श्रीराम मात्लाडुतू देशंलो 6% ओट्लु पार्लमेंट्लो 2% सीट्लु लेकपोवडंतोनी सीपीएकी जातीय पार्टी होदानु केंद्र एन्निकल संघं रद्दु चेसिंदनी विषयानी चाड़ा वेंकट रेड्डी गुर्तुंचुकोवालन्नारु। రాష్ట్రంలో సీపీఐ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీకి బి టీమ్ గా తోక పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు। బడుగు బలహీన వర్గాలు రైతులు రైతు కూలీల పక్షాన పోరాటాలు చేయాల్సిన సీపీఐ నేడు సరైన రాజకీయ ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తుండడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారన్నారు। సీపీఐ పార్టీ ఆలోచన విధానం ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందని ఇక నుంచి బీజేపీ పై అసందర్భ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు। అదే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి క్షేత్ర స్థాయిలో బీజేపీ కార్యకర్తలందరూ పని చేయాలని బొమ్మ శ్రీరామ్ పిలుపునిచ్చారు। మీరు బిఆర్ఎస్ తోని లోకల్ ఎలక్షన్ల పోటి చేసి వాళ్ళతోని కలిసి ఉండి అధికార పార్టీతో నుండి అధికార పార్టీ చేస్తున్న తప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలన్నీ అన్నిటిని మీరు సమర్థిస్తూ కేవలం భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో ఓడగొట్టుకుంటే మేము ఇక్కడ పొత్తు కలుపుతున్నాం అనేది ఎంతవరకు సమంజసం? మీరు మీ యొక్క పొలిటికల్ స్టాండ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, తప్పకుండా మీకు చెప్పక తప్పదు। మీరు మీ పార్టీ గత 15 ఏళ్లలా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల పక్షాన నుంచి మీరు పెత్తందారులు పెట్టుబడిదారుల పార్టీ పక్షాన మీరు పోతా ఉన్నారు, ఇవాళ చాలా స్పష్టంగా ఏర్పడుతున్నది। ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు ఏ విధంగానైతే ద్వందంద వైఖరి ఉన్నదో మీది, మీ అవసరాలను బట్టి మీ రిక్వైర్మెంట్లు మీకు ఎప్పుడు ఏదో అవసరం ఉంటే దాని పక్కకు పడుతున్నారు। మీరు ఎప్పుడు ఎలక్షన్లకు పోయినా కూడా ఒకసారి టీడీపీతోని ఒకసారి కాంగ్రెస్తోని ఒకసారి ఇట్లా ఇట్లా అనేక మార్లు మీరు ఒక సిద్ధాంతం కాకుండా మీరు మీ అవసరాలకు మీ వ్యక్తిగత అవసరాలకు ఒకసారికి మీరు ఎప్పటికప్పుడు మీ పార్టీలతో పొత్తులు మార్చుకుంటున్నారు। ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఒక రూలింగ్ పార్టీతోని పార్టీకి మీరు తొత్తులై మీరు ఈ పార్టీ చేసేది గొప్ప అని చెప్పుకుంటా ఒక పక్కకు పొత్తు పెట్టుకుంటూ ఇంకో పక్కకు వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు, ఇంకో పక్కకు భారతీయ జనతా పార్టీని ఓడగొడుతున్నారు। అసలు మీ ఆలోచన విధానం ఏంటని చెప్పి స్పష్టం చేయాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను।